రోజు ఒక సంచలనానికి నాంది పలుకుతున్నాం. విజయవాడలో కేఎల్ యూనివర్సిటీలో వంగవీటి ఆడియో రిలీజ్ కి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆర్జీవి మీ అందరికీ తెలుసు, రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి అన్న ఈ మూడు అక్షరాలు భారతీయ సినిమాలో ఒక సుస్థిర స్థానాన్ని ఎందరికో ప్రభావితం చేసినటువంటి ఆదర్శాన్ని మన ముందుకు తీసుకొచ్చాయి. అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు ఒక సంచలనాన్ని అనౌన్స్ చేశారు. అదేంటంటే, శివ ఇక్కడ పుట్టింది, ఇక్కడి నేపథ్యంలోని విద్యార్థుల గాథని తెరకెక్కించింది శివ. విజయవాడ నుంచి రామ్ గోపాల్ వర్మ గారి కెరియర్ తెలుగు సినిమాల్లో ప్రారంభమైతే, వంగవీటి తన చివరి తెలుగు సినిమాను అనౌన్స్ చేసిన దమ్మున్న ఆ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ అదే విజయవాడలో 30 ఏళ్ళు క్రితం జరిగినటువంటి, అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక విజయవాడలో యథార్థ దృశ్య గాథని మన ముందుకి, ఒక చారిత్రక గాథని మన ముందుకు తీసుకొస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఆర్జీవి, లెట్స్ గో. దాసరి కిరణ్ కుమార్ గారు రామదూత క్రియేషన్స్ పేరు మీద ఈ చిత్రాన్ని మనకి అందిస్తున్నారు. అంతకుముందు జీనియస్ అనే చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన, ఇటీవల కాలంలో సిద్ధార్థ అనే సినిమాని తీసిన దాసరి కిరణ్ కుమార్ గారు ఒక జెన్యునిటీకి నిదర్శనంగా రామ్ గోపాల్ వర్మ గారు ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా ఎంచుకున్నారు. అండ్ ఫర్ రామదూత క్రియేషన్స్ ఎప్పటికీ కూడా ఇది ఒక సంచలనాత్మకమైన చిత్రంగా, ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. ఆల్ ది బెస్ట్ టు ఆ ప్రొడ్యూసర్ శ్రీ దాసరి కిరణ్ గారు. మొట్టమొదటి సంచలనం నా మాట అంటూ ఒక ఓపెనింగ్ మాటని వినిపించారు రామ్ గోపాల్ వర్మ గారు. వంగవీటి అన్న సబ్జెక్ట్ ఓపెన్ చేస్తూనే చాలామంది ఉలిక్కి పడ్డారు, కంగారు పడ్డారు. చాలామంది దీనివైపు ఏం చేస్తారా ఆర్జీవి అని ఆసక్తిగా చూశారు. మరి ఆ ఆసక్తికి తెర లేపుతూ ఒక ఓపెనింగ్ ట్రైలర్ ఆర్జీవి గారి వాయిస్లో మీకోసం ఇస్తున్నాం. హియర్ కమ్స్ ద ట్రైలర్. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులందరినీ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అయినా, నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో. ఎందుకంటే నాకు ఒక అవగాహన, తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవటాలు, చంపుకోవటాలు, వీటన్నిటి గురించి తెలిసింది విజయవాడలో. నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తీసిన రక్త చరిత్రకి, విజయవాడ రౌడిజం బ్యాక్ డ్రాప్లో తీసిన వంగవీటికి ముఖ్యమైన తేడా పగకి ఆవేశానికి ఉన్న తేడా. పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్ శత్రువే ప్రపంచంగా బతుకుతాడు, ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషి అయినా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తన చచ్చైన శత్రువుని చంపాలనుకుంటాడు, ఒక రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ వస్తున్న హింస చరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారధైతే రౌడీ ఒక మలుపు. ఫ్యాక్షనిజానికి బ్యాక్గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీజానికి వారసత్వం దమ్ము. ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మున్నోడిని పైకి పంపటమే అసలు సిస్సలైన నిజమైన రౌడీజం. అలాంటి రౌడీజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ల క్రితం నేను విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో నేనే చూశాను. అందుకనే విజయవాడ రౌడిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు విజయవాడ మొత్తంలో ఎవ్వడూ లేడని బల్లగుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. వంగవీటి రాధా గారు చేసిన మొదటి హత్య నుంచి వంగవీటి రంగా గారిని హత్య చేయడానికి మధ్యలో జరిగిన కథే వంగవీటి. రెడీ ఫర్ ది ఫస్ట్ సాంగ్. రవిశంకర్ గారి మ్యూజిక్ అందించినటువంటి ఈ మొదటి పాటని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆ గెస్ట్. అంతకంటే ముందు రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ గారు ఈ చిత్రానికి నిర్మాత. వారిని వేదికపైకి గెస్ట్ అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటి సాంగ్ని శ్రీ యంగ్ హీరో హవీష్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను, అలాంగ్ విత్ యువ పారిశ్రామికవేత్త శ్రీ తోటకూరు వెంకటరమణారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటి పాట పెళ్ళి అహ పెళ్ళి అనే పాటని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కూడా ఒక
డార్క్ ఫిల్మ్స్ ని, సీరియస్ ఫిల్మ్స్ ని, చాలా ఒక రకమైన భారమైన ఎమోషన్ ఉన్నటువంటి ఫిల్మ్స్ ని చేస్తారనుకునే వాళ్ళందరికీ అండర్లైన్ చేసి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అందులో చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ కంటెంట్ ఉంటుంది. అనుబంధాల మీద చాలా వాల్యూ చేస్తారు. అందుకు నిర్వచనం శివ దగ్గర నుంచి సత్య సర్కార్ అన్నిట్లోనూ ఉన్నటువంటి ఒక ఎమోషనల్ కంటెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి, ఎస్పెషలీ పెళ్లికి సంబంధించి ఉన్నటువంటివి ప్రతి చిత్రంలోనూ హైలైట్ అవుతాయి. అలాంటి ఒక పాట ఇప్పుడు మీరు లాంచ్ అయిపోతున్నారు హవిష్ గారు. సాంగ్ లాంచ్. పాట ఇది. శిరాశ్రీ గారు ఈ పాటను రాయడం జరిగింది. అండ్ ఈ పాటను లాంచ్ చేసిన హవిష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఇవాళ బెజవాడలో వంగవీటి ఆడియో లాంచ్ చేయటం. ఇది మరి ఈ ఊరి కథ, నేను పుట్టకముందు జరిగిన కథ, విజయవాడ మొత్తం తెలిసిన కథ. బట్ వాళ్ళు చూస్తే తెలుస్తుంది ఎంతమందికి ఇంట్రెస్ట్ అనేది ఎట్లా ఇది. సో ఈ సినిమా చూస్తే అందరూ కూడా రాము గారు యాక్చువల్గా ఆయన సాఫ్ట్ వాయిస్తో మామూలుగా ఆయన వాయిస్తో చెప్పే పాటికే మనకు అందరికీ తెలిసిపోయింది అసలు ఈ సినిమా ఎంత పవర్ ఉంది అనేది ఫస్ట్ సాంగ్ ముందు వేసిన ట్రైలర్కే. సో సినిమా ఇవాళ మీరు అందరి ముందు ఇవాళ చాలా సంతోషంగా ఉంది సాంగ్ లాంచ్ చేయడం. సో ఈ వంగవీటి చిత్రంలో అసలు సొసైటీలో ఎలా ఉండకూడదు అనేది కూడా చూపిస్తారు. అట్లాగే మరి వంగవీటి సినిమాకి చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇద్దరు శ్రమనే నమ్ముకొని ప్రతిభనే గుర్తింపుగా చూపిస్తూ మరి శివ దగ్గర నుండి వంగవీటి వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రతి విషయంలోనూ సంచలనాత్మకమైన మరి ప్రకటనలు చేస్తూ వంగవీటి అనే సినిమా టైటిల్ తీసుకోవటం, ఆ కథను తీసుకోవటమే మరి దాసన్ కిరణ్ గారు, ఆర్జీవి గారు చాలా అభినందన విషయం. అందరికీ చాలా ఎంతో ధైర్యం ఉండాలి. మరి ఇటువంటి విషయాల్లో ఎన్నో విమర్శలు వచ్చాయి, ఎన్నో విమర్శల్ని ఎదుర్కొని వాటన్నిటినీ తట్టుకొని మరి ఈ రోజున ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కడో ఒక హాల్లో పెట్టకుండా మరి ప్రజల మనిషి అయినటువంటి వంగవీటి ఆడియో రిలీజ్ ప్రజల మధ్యలో చేయడం అనేది చాలా ఆనందించదగిన విషయం. ఈ విషయంలో వాళ్ళిద్దరిని అభినందిస్తూ ఈ సినిమా బాగా ఆడాలని, ప్రజలకు బాగా ఆదరిస్తారని, మరి ఇంతటి జనవాహిని మధ్యలో ఈ ఆడియో రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందించదగిన విషయం. ప్రజల ఆదరాన్ని ఖచ్చితంగా చూరుకుంటుందని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణ గారు. వంగవీటిలో మొట్టమొదటి పాటని మనం లాంచ్ చేసుకున్నాం. లాంచ్ చేసిన అతిథులకి ధన్యవాదాలు. అండ్ వీఆర్ స్టార్టింగ్ ఆర్ ఎంటర్టైన్మెంట్. మొట్టమొదటి పాటకి లాంచ్ చేసిన ఈ పాటకి ఆట సందీప్ బృందం అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ ఆట సందీప్ ఆన్ టు ద స్టేజ్.
ఈ పాటను లాంచ్ చేయడానికి వేదిక పైకి గరం సినిమాస్ ఇన్ అసోసియేషన్ విత్ ఏకేఎస్, ఇవి మన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి వారు, వారి తరపున రిప్రజెంటేటివ్ గా శ్రీ స్టాన్లీ గారిని వేదిక పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. అలాగే మ్యాంగో టీవీ ఇన్ అసోసియేషన్ విత్ అమెజాన్ తరపున శ్రీ వీరు గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వంగవీటిలో రెండో పాటని మనం లాంచ్ చేస్తున్నాం. దుర్గమ్మ గంట అనే పాట. విజయవాడలో ఉన్నాం మనం. ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనక దుర్గమ్మకి మనకి ఆవిడ కరుణరసం ఎప్పుడు ఆవిడ యొక్క శక్తి మనకు అందిస్తూనే ఉంటుంది. అంత శక్తివంతమైన పాట రామ్ గోపాల్ వర్మ గారి చిత్రంలో ఈ రెండో పాటను లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నా. సెకండ్ సాంగ్ లాంచ్ బిగ్ థ్యాంక్స్ టు యాక్చువల్లీ దాసరి కిరణ్ కుమార్ గారు యాజ్ వెల్ యాజ్ విశ్వ గారు, మమ్మల్ని నమ్మి ఈ సినిమాని ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. సో ఈ సినిమాని
మోర్ దాన్ 10 to 15 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నాము. సో థ్యాంక్స్ వెరీ మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వర్మ గారు ఆల్సో సో దాట్ యు నో ద ట్రస్ట్ డజన్ గివ్ దిస్ ఫిలిం టు అస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసే అతిథుల్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆల్ ఇండియా చిరంజీవి అభిమానుల ప్రెసిడెంట్ శ్రీ స్వామినాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు శ్రీ శక్తి రమేష్ గారిని, నిర్మాత శ్రీ శక్తి రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరణం అది తథ్యం అనేటువంటి పాట మన ముందుకు రాబోతోంది. మరి ఈ పాటని లాంచ్ చేయాల్సిందిగా స్వామినాయుడు గారిని కోరుతున్నాను. సాంగ్ లాంచ్ ఆడియో మనం వింటున్నాం. మరణం అది తథ్యం, ప్రతివాడికి ఎదురయ్య సత్యం. జననం అది నిత్యం, జీవితానికి ఉంది అర్థం. మరణమంటే ఎవడికైతే భయముండదో వాడి నుంచి పుడుతుంది చరిత అన్నది. మరణం అది తథ్యం, ప్రతివాడికి ఎదురయ్య సత్యం. జననం అది నిత్యం, జీవితానికే ఉంది అర్థం. మరణం అది తథ్యం అని సిరాశ్రీ గారు రాశారు ఈ పాటని. పాడింది ఎవరో మీకు తెలుసా? ఆ గొంతులో ఒక పవర్ ఉంది, ఆ పవర్ కి ఉన్న పేరు ఆర్జీవి. వంగవేట మజాక జన సందోహం ఇంత ప్రపంచరావు విజయవాడ ఒక గుంటూరు మంచిలో ఉన్న కేఎల్ స్టూడియోలో ఇంత పెద్ద పరీక్ష జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది. ఈ సినిమా రిలీజ్కి ఎంతో ప్రపంచమైన ఓపెనింగ్తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాయలసీమలో దిగ్విజయంగా నడుస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి ఈ వంగవేటి కార్యక్రమంకి వచ్చేసిన ఈ అశేష ప్రజానీకానికి, అతిరథ మహారథులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వంగవీటి అనే పదం ఒక శక్తివంతమైనది. వంగవీటి మోహన రంగ అనే పదం మరింత శక్తివంతమైనది. ఈ దేశంలో జైల్లో ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన రంగ గారు. ఆయన చేసిన సేవలు అన్నీ నీ కావు. వంగవీటి మోహన్ రంగ గారు పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాలందరికీ ఎంతో అండగా ఉన్న వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి జీవితం ఒక తెర మీద తీసుకొచ్చి ఈరోజు సినిమా రూపంలో మనకి చూపించాలనే సాహసం చేసిన, ముఖ్యంగా ఎవరిదైనా జీవిత గాథ చిత్రం తీయాలంటే దాంట్లో ఉండే సాధక బాధలు అన్నీ ఇన్ని కాదు. అటువంటిది ఈ భారతదేశంలో గొప్ప వ్యక్తి ఈ వంగవీటి మోహన్ రంగ గారి జీవితం తీయాలంటే మామూలు విషయం కాదు. అటువంటి జీవిత చరిత్ర తీయటానికి సాహసించిన భారతదేశ చలనచిత్ర రంగంలో చాలా గొప్ప వ్యక్తి. ఇంకా అటువంటి దర్శకుడు మనకి రాడు. అటువంటి మహా గొప్ప దర్శకులు శ్రీ రామ్ గోపాల్ వర్మ గారు దమ్ముకి, సాహసానికి, సత్తాకి మీ అంతా కూడా దాసోహం ఉన్నాం. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ గారికి, ఇటువంటి సాహసం చేసిన రామ్ గోపాల్ వర్మ గారికి మా పాదావందనం తెలియజేస్తున్నాం. ఆయన దర్శకత్వంలో భారతదేశంలో అన్ని
భాషల్లో కూడా సినిమాలు ఎన్నో వచ్చాయి, ఇంకా రాబోతున్నాయి. ఆయన ఆయన తీసే ప్రతి సినిమా కూడా అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ, మరి ఈనాటి ఈ చిత్ర నిర్మాత అయినా నాకు అత్యంత మిత్రులు శ్రీ దాసరి కిరణ్ కుమార్ గారు. మరి వారి ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ప్రజాసేవకుడు, ఎంత పేదలకు స్నేహితులకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యూనిట్లో ఉన్న సభ్యులకు కానీ వారి పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ కూడా ఎంతో అండగా ఉంటూ వారందరికీ చేయూతనిస్తూ ఈరోజు ఇంత ధైర్య సాహసంతో ఈ చిత్ర నిర్మాణానికి ఆయన పూనుకోవటం, ఎంత ఖర్చుకైనా సరే వెనకాడకుండా ఆయన జీవిత చరిత్రను తీసిన విధానం మామూలు విషయం కాదు. మరి ఎక్కడెక్కడో ఆయన కోరుకున్నట్టుగా, రామ్ గోపాల్ వర్మ గారు కోరుకున్నట్టుగా ఎక్కడా కూడా తగ్గకుండా, ఖర్చుకు తగ్గకుండా ఆయన ఈ సినిమాని పూర్తి చేసి ఈ నెల 23వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని ఈ తెలుగు రాష్ట్రాల్లో మనందరి బాధ్యత ఈ సినిమాని అఖండ విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వంగవీటి సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై. నెక్స్ట్ సాంగ్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ సాంగ్. ఆర్జీవి గారి సినిమాల్లో కథని డ్రైవ్ చేసే సాంగ్స్ మన ముందుంటాయి. అంటే పాట పాట కోసం ఎప్పుడూ రాదు, ఆ పాట ఒక కథ చెప్పడానికే వస్తుంది. ఈ సినిమా ప్రాణమంతా పోస్తే ఆ పాటలో ఉందేమో అన్నంత దమ్ముంది ఆ పాటలో. లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ నిర్మాత శ్రీ సత్యారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్, మీరు లాంచ్ చేస్తున్న సాంగ్ మామూలు సాంగ్ కాదు సార్, కొంచెం పవర్ఫుల్గా అనౌన్స్ చేయాలి. మీరు లాంచ్ చేస్తున్నారు ఇది టైటిల్ సాంగ్ వంగవీటి అనే సాంగ్ని మీరు లాంచ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అందరి అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వంగవీటి గారి మీద టైటిల్ సాంగ్ లాంచ్. కత్తి వంగవీటి కత్తి టైటిల్ సాంగ్ లాంచ్. వంగవీటి కత్తి ఈ పాటని శిరాశ్రి గారు రాయడం జరిగింది. పాట పాడిన అండ్ కంపోజ్ చేసిన శ్రీ రాజశేఖర్ పన్నాల గారు. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ టు ద స్టేజ్. మీ పాట వస్తున్నప్పుడు ముందే జాగ్రత్తగా పైకి వచ్చేయాల్సింది సార్. శ్రీ రాజశేఖర్ పన్నాల గారు. వంగవీటి 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 ఇది వంగవీటి కత్తి కాపుని కాసే శక్తి కమ్మని పౌరుష శక్తి పుట్టిస్తుంది భయము భక్తి. ఎట్లా ఉంది? నేను బాత్రూమ్ సింగర్ని కూడా కాదు, వరం గారు పాడిచ్చారు నా చేత. సార్, నాకు ఈ సినిమాకి టైటిల్ సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్గా అవకాశం ఇచ్చిన వరం గారికి థ్యాంక్ యూ. అట్లాగే నన్ను వర్మ గారికి పరిచయం చేసిన శిరాశ్రీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వంగవీటి గారితో నాకున్న చిన్న అనుభవంతో మీ అందరితో షేర్ చేసుకోవాలి. జస్ట్ వినండి. యాక్చువల్గా కట్ చేద్దాం అనుకున్నాను రెండు లైన్లు. నా 6వ క్లాసులో వంగవీటి మోహన్ రంగా గారి ముందు నేను కచేరీ చేస్తే నా జేబులో 700 రూపాయలు ఇచ్చారు ఆయన, 700 రూపీస్. అది నా 6th క్లాసు త్యాగరాజ ఉత్సవాల్లో ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఫస్ట్
నా ఫస్ట్ కచేరీకి మోహన్ రంగారావు గారు చీఫ్ గెస్ట్, 700 రూపాయలు ఇచ్చారు. ఆ 700 రూపాయలతో అప్పట్లో వీణ కొన్నా నేను. ఐ యూస్ టు ప్లే వీణ అండ్ కీబోర్డ్. అప్పటి వీణ ఇప్పటికీ ఉంది. అప్పటి వీణ నా దగ్గర 4 వీణలు ఉన్నాయి. ఒకటి తంజావూరు వీణ అంట, ఒకటి బొబ్బిలి వీణ అంట. ఇప్పటికీ మా ఇంట్లో ఆ వీణ పేరు వంగవీటి వీణ. ఆ వీణ మీద వంగవీటి పాట వాయించి రామ్ గోపాల్ వర్మ గారికి నేను వాట్సాప్ ఫోటో కూడా వీడియోస్ కూడా పెట్టా. అదే వంగవీటి గారికి మళ్ళీ ఈ సాంగ్ చేయటం, మళ్ళీ అదే ఆయన గారి పాటకి మళ్ళీ ఆయన మ్యూజిక్ చేయటం, పాడటం, ఇది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాయలసీమ కక్షలు కార్పణ్యాల నేపథ్యంలో తెరకెక్కించిన రక్త చరిత్రకి న్యాయం చేశారు వర్మ గారు. అలానే భారతదేశ సమకాలీన రాజకీయాలను ప్రభావితం చేసే ముంబై నగరాన్ని బేసిక్గా తీసుకొని బాల్ ధాకరే గారి చరిత్రతో సర్కార్ 1 సర్కార్ 2 తీసి ఇప్పుడు సర్కార్ 3 పోతున్నాడు. అంత గొప్ప చిత్రాలకు న్యాయం చేసిన వ్యక్తి అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, ఈ చిత్రం ద్వారా ప్రజలకు మంచి సందేశం వెళ్తుందని చెప్తూ ఇంత మంచి పాటను, వంగవీటి కత్తి అనే సాంగ్ను లాంచ్ చేసే అవకాశాన్ని కల్పించిన రామదూత క్రియేషన్స్ ప్రొడ్యూసర్ దాసర్ కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ముందుగా వంగవీటి అభిమానులకు, అలాగే పవర్ స్టార్ పవర్ ఫ్యాన్స్ అభిమానులకు అందరికీ వందనాలు. మా మిత్రుడు దాసర్ కిరణ్ కుమార్ ఈ సినిమా నిర్మించి రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. వంగవీటి అభిమానులందరికీ వందనం, అభివందనం. ఈ పాటలు వింటుంటే ఒంట్లోంచి రక్తం ప్రవహిస్తున్నట్టుగా ఉంది. ఈ పాటలన్నీ చాలా బాగున్నాయి. ఇక ముందు వినబోయే పాటలు కూడా చాలా బాగుంటాయని, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని, అలాగే ఈ సినిమాను ఇంత ధైర్యంతో ఇక్కడ ఈ విజయవాడలో ఇన్ని వేల మంది మధ్యలో ఈ ప్రోగ్రాం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా మిత్రులు దాసరి కిరణ్ కుమార్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్, ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది ఆర్జీవీస్ వంగవీటి థియేట్రికల్ ట్రైలర్. ప్రతి పదం, ప్రతి ఫ్రేమ్ ఒక అణుబాంబులా ఉండబోతోంది. హియర్స్ ద థియేట్రికల్ ట్రైలర్. వంగవీటి, వంగవీటి, వంగవీటి. నా పేరు రాధా. వంగవీటి, వంగవీటి, వంగవీటి. ఇది వంగవీటి కత్తి, కాపులు కాసే శక్తి, కమ్మని పౌరుష సూక్తి, పుట్టిస్తుంది భయము భక్తి, కట్టి లేపింది కసి, రౌడీజానికి ప్రాణం పోసి, కాలం రాసిన చరిత్రరా, కాలం తీరని కథయిదిరా. ఎవడిచ్చాడు నీకు ఆ బతుకు? నన్ను వదిలేస్తే నా పెద్దవాడిని వదిలే. చచ్చిపోవాలనిపిస్తుందిరా? ఏదో ఒకటి చెయ్యాలి రాదా. చంపేద్దాం. నా పేరు నెహ్రూ, మా అన్నయ్య గాంధీ. అయితే చంపడం తప్ప వేరే దారి లేదుగా. ప్రతి జంక్షన్లో, ప్రతి సెంటర్లో మన పార్టీ జెండాలను పీకేశాడు. అంతకన్నా సిగ్గుపడాల్సింది ఇంకోటి ఉండదు. ఎంత పెద్ద రౌడీ అయితే కత్తితో పొడిస్తే వాడికి రక్తం వస్తుంది. ఇది పార్టీ నిర్ణయం.
వాళ్ళు నీ మీద కూడా ప్లానింగ్ చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్. అన్నయ్యం చంపినట్టు కాంప్రమైజ్ అంటే నువ్వు లోకల్ స్థాయి నుండి స్టేట్ లెవెల్కి ఎదగాలి, అంటే రాజకీయాల్లోకి రావాలి. మన ఇంట్లో ఒకటి తగ్గినప్పుడు వాళ్ళింట్లోనూ ఒకటి తగ్గాలి. వాళ్ళు నిన్ను ఏదైనా చేసే ముందు నువ్వే వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. దాట్స్ వంగవీటి ట్రైలర్. ప్రతి విజువల్ కూడా అత్యద్భుతమైనటువంటి శక్తిని కలిగిన ఒక పవర్ఫుల్ విజువల్. మరి ఇప్పుడు మరికొన్ని పాటలు మీ ముందుకి గబగబా తీసుకొచ్చేస్తున్నాం. ఇప్పటి వరకు సిరాశ్రీ గారు రాసినటువంటి పాటలు మనం చూడడం జరిగింది, వినడం జరిగింది. సంపరా అనే పాట మీ ముందుకు వస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక భజన సాంగ్ లాంటిది, కానీ ఈ రెండు కార్నర్స్, అటు ఒక మర్డర్ అండ్ భజన, రెండు కలపగలిగి ఒక సాంగ్లో ఒక చిన్న సినిమాలో సిట్యువేషన్లో తీసుకురాగలిగారంటే అది ఒకే ఒక్క వ్యక్తికి సాధ్యం అవుతుంది. దాట్ ఈస్ ఆర్జీవి. మరి అలాంటి ఒక సాంగ్ చంపరా అనే ఈ భజన సాంగ్ చూడాల్సిందిగా కోరుతున్నాను. హియర్స్ ద సాంగ్ ఏవీ ఫర్ యూ. కసి 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 ఆగదు ఈ కసి. మసి 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 ప్రాణములే మసి. కరుణలేని కత్తులివి. కసి 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 కత్తులివి. చావులైనా చంపేసే శివమెత్తిన శక్తులివి. ఉరికి 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 కత్తి కొక్క కండ నరికి. తరిమి 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 దేహపు ఖండాలు తురిమి. ఇదైనా లెక్కలేక శరణు 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 శరణన్న ఒప్పుకోక. చంపరా చంపేయరా చంపరా చంపేయరా. మరి ఇప్పుడు ఆడియో సంరంభానికి మనం అందరం సిద్ధం కావాలి. వంగవీటి ఆడియో లాంచ్ జరగబోతోంది. వేదికపైకి అతిథులందరినీ ఆహ్వానిస్తాను. ముఖ్యంగా మనం కోనేరు సత్యనారాయణ గారు, కేఎల్యు చైర్మన్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు వారి సతీమణి శ్రీమతి కాంచనలత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ దాసరి కిరణ్ గారిని వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వారి అబ్బాయిలు ఇద్దరు కూడా, హవీష్ అండ్ హనీష్, రాజా హరీన్, హవీష్ అండ్ రాజా హరీన్. అలాగే అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ యూత్, లెట్స్ గెట్ రెడీ ఫర్ వన్ సెన్సేషన్. దట్ ఈస్ ఆర్జీవి. రామ్ గోపాల్ వర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవినేని మురళి గారిగా నటించిన వంశీ చాగంటి గారు, దేవినేని గాంధీ గారిగా నటించిన కౌటిల్య, దేవినేని నెహ్రూ గారిగా నటించిన శ్రీతేజ, దేవినేని లక్ష్మి గారిలా నటించిన ప్రజ్ఞ, వంగవీటి రత్నకుమారి గారిలా నటించిన నైనా, వంగవీటి రాధ అండ్ రంగాగా నటించిన సాండీ, అందరికీ నమస్కారం.
ఇసుకేస్తే రాలనంత జనం అని పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారి సభలో ఉన్న జన సముద్రంలో ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇక్కడ మాకు వేదిక మీద ఉన్నట్టుగా లేదు, ఒక డైనమైట్ మీద నుంచున్నట్టుగా ఉంది. ఇక ఈ వంగవేటి సినిమా విషయానికి వస్తే, రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఈ కథ చెబుతున్నప్పుడు ఒక మహాభారతం వింటున్న ఫీలింగ్ వచ్చింది. ఎందువల్లంటే మహాభారతంలో అందరూ హీరోలే. ఒక శ్రీకృష్ణుడు హీరో, ఒక ద్రోణుడు హీరో, ఒక భీష్ముడు హీరో, ఒక అర్జునుడు, ఒక దుర్యోధనుడు, ఒక ద్రౌపది, ఇలా అందరూ హీరోసే. అలాగే ఈ వంగవీటి కథ వింటున్నప్పుడు నాకు వంగవీటి రాధా గారు హీరో, వంగవీటి రంగా గారు హీరో, దేవినేని మురళి గారు హీరో, దేవినేని గాంధీ గారు, దేవినేని నెహ్రూ గారు, అనిపించింది. సరే ఇక విషయానికి వస్తే, ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారి రాజసం, దాసరి కిరణ్ కుమార్ గారి సాహసం, విజయవాడ ప్రజల పౌరుషం అన్నీ కనిపిస్తాయి ఈ వంగవేటి చిత్రంలో. థ్యాంక్ యూ. మీరు ఎక్కువసేపు మాట్లాడినవరు నన్ను అర్థమైపోయింది. ఎందుకంటే ఎదురు చూస్తున్నారు ఎవరి కోసమో, వారెవరో కూడా మీకు తెలుసు నాకు తెలుసు. ఈ సినిమాకి పాటల రచయితగా ఈ వేదిక ఎక్కాను. అయితే ఈ సినిమాకి నేను ప్రత్యేకంగా పాటలంటూ ఏమీ రాయలేదు. ఈ సినిమాకి నేను రాసింది మాటలు. ఆయన గుండెల్లో ఏం మాటలు ఉన్నాయో ఆ మాటలను అర్థం చేసుకుని నేను పెన్నుతో పట్టుకుని రాశాను. వంగవీటి సినిమా అనేది ఆయనకి ఎంత ఇంపార్టెంటో తెలిసిన తర్వాత నేను భయపడ్డాను మాటలు రాయడానికి. కానీ ఆ భయాన్ని ఒక్క నిమిషంలో ఆయన చెప్పదలుచుకున్నది ఏంటో నాకు చెప్పి ఆ భయాన్ని పోగొట్టేశారు. అక్కడి నుంచి నాకు మాటలు రాయడం ఒక ఆట అయిపోయింది. ఆ మాటల్లో భాగంగానే నేను ఈ సినిమాకి రెండు పాటలు రాశాను. మీరు వంగవీటి గురించి రకరకాలుగా ఊహాగానాలు నేను రోజు ఛానల్స్లో వింటున్నాను, అదేమీ కాదు. ఇది సంఘటనలు ఉంటాయి, సంఘటనల మధ్య జరిగిన మనుషుల అంతరంగాల్లో జరిగిన మథనం, ఘర్షణ, వంగవీటి సినిమా. ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు. అందరికీ నమస్తే. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ రవిశంకర్ గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రవిశంకర్ గారు, ఇంతమంది జనాలు చూస్తే ఫస్ట్ భయం వేస్తుంది, కానీ నా వెనకతలు ఆర్జీవి గారు ఉన్నారు కాబట్టి భయం అసలు లేదు. ఇది నిజంగా జరిగిన స్టోరీ కాబట్టి ఇటువంటి సినిమాకి మ్యూజిక్ చేయడం అంటే చాలా కష్టం. కానీ ఆర్జీవి గారు నాకు ప్రతి స్టెప్ నాకు దగ్గరుండి చెప్పడం నాకు నిజంగా అదృష్టం. ఇది నాకు ఈరోజు ఈయనతో సార్తో చేయడం థర్డ్ ఫిల్మ్ మూవీ కంటిన్యూగా కాబట్టి నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత మంచి ఫిల్మ్ ఎవరైనా ఒక సినిమాకి, ఒక మ్యూజికల్ సినిమాకి నీరాజనం అంటే 8 పాటలు, లేదంటే అభినందనకి 8 పాటలు, కానీ వంగవీటి ఇంత చరిత్ర సినిమాకి 10 పాటలు చేయించారు, అది నిజంగా అది ఆర్జీవి గారికి ఒకరికే అది అని నేను చెప్పుకుంటూ, అలాగే ఇప్పుడు ఆయనతో ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా చేస్తున్నాను, ఇలాగే నా లైఫ్ ఆయనతో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ అందరికీ నమస్కారం. ఈ సినిమాకి దాసరి రాజామాస్టర్ గారు కూడా పైకి రావాలండి. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవడండి కృష్ణా నదిలో నీళ్లు లేవని చెప్పింది? ఇంత నీళ్లు ఉన్నాయి, ఎవడో చెప్పింది నీళ్లు లేవని? నేను ఫస్ట్ టైం రంగా గారిని ఎప్పుడు కలిశానంటే విజయవాడలో చెప్తానండి. ఆయన టెంట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా చనిపోయే ముందు రోజు నైట్ నాకు ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడండి, కృష్ణాజీ అని సీనియర్ జర్నలిస్ట్. వాళ్ళ ఇంటికి వెళ్తే అతను తీసుకెళ్ళాడు, రంగా గారిని చూసావా నువ్వు అంటే చూడలేదన్న. సరే నేను తీసుకెళ్లి టెంట్లో చూపించాడు. ఆ విధంగా రంగా గారిని దర్శించుకునే అదృష్టం నాకు ఆ రోజు కలిసిందండి. సో ఆ మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాని ఇంత బాగా ఖర్చు పెట్టి తీసిన దాసరి కిరణ్ కుమార్ గారు ఎన్నో ప్రయాసలు కోర్చి నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ గారు పవర్ స్టార్ అభిమానులందరికీ
మీ అందరి ఒంట్లో పవరే ఆ పవర్ స్టార్లో ఉంది. అది మీరు ఇచ్చిన పవర్ అతనికి. సో ఇంకపోతే ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతం ఇచ్చిన రవిశంకర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రామ్ గోపాల్ వర్మ గారు ద డైనమిక్ ద ఓన్లీ వన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత ఈ ఫంక్షన్ ఆనందంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం మన శ్రీ కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు. నేను వారి కుటుంబ స్నేహితుడిని కాదండి, వారి కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఉంటాను ఎప్పుడు. సో ప్రత్యేకంగా వారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా విజయవంతం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఒక్క స్టెప్ అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. దేవినేని మురళి గారిలా వంశీ చాగంటి, దేవినేని గాంధీ గారిలా కౌటిల్య, దేవినేని నెహ్రూ గారిలా శ్రీతేజ, దేవినేని లక్ష్మి గారిలా ప్రజ్ఞ, వంగవీటి రత్నకుమారి గారిలా నైనా, వంగవీటి రాధ అండ్ రంగా గారిలా శాండీ, అండ్ వీరందరి మధ్యలోకి శ్రీ రామ్ గోపాల్ వర్మ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వంగవీటి సృష్టికర్త శ్రీ రామ్ గోపాల్ వర్మ గారిని, అలాగే దాసరి కిరణ్ గారిని, శిరాశ్రీ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ చైతన్య ప్రసాద్ గారు దయచేసి ఒక అడుగు ముందుకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు నాకు తెలుసు, కానీ రామ్ గోపాల్ వర్మ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నా జీవితాంతం ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఆయన్ని పరిచయం చేసిన, అంటే నన్ను ఆయనకి పరిచయం చేసిన శిరాశ్రీ గారికి కూడా ఈ స్టేజ్ మీద ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేవినేని మురళిగా ఆయన ఏదైతే అనుకున్నారో ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేశానని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్స్ మంజు భాయ్, థ్యాంక్స్ హోల్ వంగవీటి టీమ్, థ్యాంక్ యూ అన్న. హాయ్, నా పేరు శ్రీతేజ్ అండి, నేను మీ విజయవాడ. కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇందిరా సినిమా 100 డేస్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది. సేమ్ మీలాగే నేను కూడా బ్యారికేడ్లో ఎన్ని ఎక్కి అక్కడి నుంచి చూస్తూ చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. అది సేమ్ అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఇలా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా నన్ను మీ ముందుకు తీసుకొచ్చిన మా బాస్ ఆర్జీవ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీ ఆల్ ఆర్ ఓవర్వెల్మ్. I am very much thankful for RGV sir, thank you so much, and the full cast and crew, thank you so much. Na peru Naina Ganguly. Vangaveeti na modati cinema. Thank you sir. Main aapko thank you so much kehna chahta hu sabke samne, kyunki Ratna Kumari character aapne mujhe bharosa kiya aur maine wo complete kiya hai. Agar aap nahi hote to shayad main ये परफॉर्मेंस नहीं कर पाती, तो उसके लिए थैंक यू सो मच. फस्ट नैन राम गोपाल वर्मा गार चला थैंक्स చెప్పుకోండి. थैंक यू सो मच सर, నన్ను నమ్మి ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ వంగవీటి రాధా వంగవీటి మోహన రంగ ఈ క్యారెక్టర్ నేను చేయగలనని ఆయన నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ దాసరి కిరణ్ గారికి, ఈ సినిమా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సినిమా నిర్మించి, అంటే కొత్త వాళ్ళతో మాతో మాకు అవకాశం కలిగేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చిత్రం ఆడియో సాంగ్స్ అందరూ చూసుంటారు. ప్రతి సాంగ్కి మనం ప్రోమో ఆల్రెడీ విజువల్గా చూపించాల్సిన పరిస్థితి, కానీ మీ మితిమీరిన అభిమానం వలన 3 గంటలు చేయాల్సిన ఫంక్షన్ని 2 గంటల్లోనే కుదించాల్సి వస్తుందంటే వంగవీటి మీద మీకున్న అభిమానం ఏ పాటితో అర్థం చేసుకోండి. ఈరోజు ఇంత కట్టలు దంచుకున్న రక్తం ఏరులే పారుతున్నట్టుగా ఒక్కొక్కరు గుండెల్లో నుంచి వస్తున్న ఈ అభిమానం ఇలాగే కొనసాగాలి. ఆర్జీవి గారు ఇలాంటి నిజ జీవితంలో పాత్రల ఆధారంగా తీసుకుని ఈరోజు నిర్మించిన ఈ వంగవీటి చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఒక మంచి ఆలోచనతో స్పోర్టివ్గా చూస్తారని, ఈ చిత్రంలో పనిచేసిన నటీ నటులందరూ కూడా
వంగవీటి మోహన రంగా రాధా క్యారెక్టర్ వేసిన శాండీ, ఈరోజు అతనిలో ఒక రంగా గారిని చూసుకుని రాధా గారిని చూసుకుని ఎలా మురిసిపోతున్నారో. అలాగే నెహ్రూ గారు కానీ, గాంధీ గారి క్యారెక్టర్ కానీ, మురళీ గారి గారి క్యారెక్టర్ కానీ అద్భుతంగా వాళ్ళ వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగా నటించారు. రత్నకుమార్ గారి క్యారెక్టరు నైనా గంగూలీ గారు సూపర్ పెర్ఫార్మెన్స్ చేసింది తను. అలాగే ప్రజ్ఞ గారు, అన్నిటికీ మించి ఈ ఆడియో ఫంక్షన్కి ఈరోజు ఇంత ఫంక్షన్ ఘనంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారు, అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి ఈరోజు ఈ సినిమాని అద్భుతమైన పాటలు రాసిన శిరాశ్రీ గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విసు గారు, ఎన్నంటి ఉండే విసు గారు, అలాగే రవిశంకర్ గారు, చైతన్య ప్రసాద్ గారు డైలాగ్స్ రాసిన వ్యక్తులు, అన్నింటికి మించి ఈరోజు మనం ఈ నడిగడ్డలో ఈ కార్యక్రమం చేసుకోవడానికి ప్రత్యేక అనుమతి ఇచ్చి దమ్ముగా ధైర్యంగా ఈ కార్యక్రమానికి వెన్నుంటి ఉండి నిలిచిన ఈ కాలేజీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ గారికి ఈరోజు సభాముఖంగా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలో మన ముందుకు రాబోతున్న ఈ వంగవీటిని 23వ తారీఖు మన అందరు కూడా విజయవంతం చేయాలి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆర్జీవి గారు లాంటి డైనమిక్ పర్సన్తో ఈ సినిమా చేస్తుందని నేను గర్వపడుతున్నానని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ రాము గారు, ప్రొడ్యూసర్ కిరణ్, మరియు నటీనటులు, సాంకేతిక నిపుణులు, మరియు ఈ ఫంక్షన్కి విచ్చేసిన రంగా గారి అభిమానులు, ఈ చిత్రంలో ఉన్న అన్ని పాత్రలతో కూడా నాకు అనుబంధం ఉంది. పర్టికులర్గా రాధ, పెద్దరాధ గారు నాకు బాగా క్లోజు. నేను పెద్దరాధ గారు ఉన్నప్పుడు నన్ను నేను నాకు బాగా నేనంటే అతనికి చాలా ఇష్టం. ఆయనకి నన్ను తమ్ముడు అని పిలిచేవాడు ఆయన. మీ ఇద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం, ఆ అనుబంధం ఉండేది మాకు. ఆ తర్వాత మన రంగా గారితో కూడా అట్లాగే అనుబంధం ఉండేది నాకు. ఆ రోజుల్లో మా చిన్నతనంలో సిపిఐ అనే పార్టీ బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ కాలేజీ దీంట్లో కాలేజీ ఎలక్షన్స్లో వాటిల్లో వాళ్ళకి హెల్ప్ కావాలని చెప్పి నెహ్రూ గారు వాళ్ళు రాధా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హెల్ప్ ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళు క్లోజ్గా మూవ్ అవ్వటం వాళ్ళందరూ, ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఆ మనస్పర్ధల వల్ల వాళ్ళల్లో ఏదో ఒకళ్ళు చంపుకోవడం అట్లా జరిగింది తప్పితే ఎటువంటి వాళ్ళ ఏ కులాలకి కానీ వాళ్ళ అందరిలో ఇప్పుడు రాధా గారికి లేదు, రంగా గారికి లేదు, నెహ్రూ గారికి లేదు, ఎవరికి కూడా ఏ కులం అన్నా కూడా లేదు, వాళ్ళందరూ ఫ్రెండ్సు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీన్ని అట్లాగే రాంగోపాల్ వర్మ గారు ఈ సినిమాని ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న 3-4 సాంగ్స్ చూసినప్పుడు మనంతా చాలా ఎగ్జైట్ అయ్యాం. మనం యాక్చువల్గా ఈ సాంగ్స్ 3 సాంగ్స్ చూసేప్పటికే చాలా ఎమోషనల్గా తీశారు ఆయన ఆ సినిమాని. ఈ ఇది ఇట్లా తీయటంలో డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ దీన్ని మనం అందరం కూడా దీన్ని ఒక సినిమాలాగా చూసి దాన్ని ఆనందించాలి, సినిమాలాగా చూడాలని నా ఒపీనియన్ దీన్ని. శ్రీ కోనేరు సత్యనారాయణ గారిని మొదటి సీడీ లాంచ్ చేసి రామ్ గోపాల్ వర్మ గారికి సీడీ అందజేయాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజిక్ ఇస్ ఆన్ మ్యాంగో మ్యూజిక్, TV9, TV1, NTV1 ఇతర టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నారు. రేడియో పార్ట్నర్ రేడియో సిటీ, డిజిటల్ పార్ట్నర్ వాక్డ్ అవుట్ మీడియా, యూట్యూబ్ లైవ్ తెలుగు filmnagar.com, స్పాన్సర్డ్ బై ఆనంద నిలయం అండ్ చైతన్య కిరణ్ హౌసింగ్ ఇన్ అసోసియేషన్ విత్ ఆర్కా ట్రావెల్స్, ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ. దయచేసి సినిమాకి సంబంధించిన కాస్ట్ మాత్రం ముందుండాల్సిందిగా కోరుతున్నానండి.
వంగవీటి 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 ఇది వంగవీటి కత్తి కాపుని కాసే శక్తి కమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి తట్టిలే పింది కసి రౌడీ జానికి ప్రాణం పోసి కాలం రాసిన చరిత్రరా కాలం తీరని కథ ఇదిరా. ఇది కాలం తీరని కథ కాబట్టి ఈ సినిమాని తీయాలని నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకు ఈ కథ తెలుసు. ఎందుకంటే నేను ఇదే విజయవాడలో నేను రోడ్ల మీద సినిమాకి వెళ్ళడానికి బస్ టికెట్ కూడా డబ్బులు లేకుండా తిరిగిన టైం నుంచి నేను సినిమాల గురించి ప్రతి దానికి విజయవాడ అనేది నాకు ఒక అంటే నేను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాను కానీ నేను నేర్చుకున్నది వంగవీటి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ విజయవాడలోని వాతావరణాన్ని స్టడీ చేసి దాని నుంచి వచ్చిన ఒక అండర్స్టాండింగ్లోంచి నేను ఒక ఫిల్మ్ మేకర్ అయ్యాను. సో నా 25 కన్నా ఎక్కువ ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. సో దాంట్లో నేను చాలా సంఘటనలు ఈ సినిమాలో జరిగినాయి. చాలామంది క్యారెక్టర్స్ నేను ఒక రంగా ర్యాలీ జరుగుతున్నప్పుడు నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను ఒకసారి. సో బేసిక్గా ఇన్ని సినిమాలు ఫ్యాక్షన్ అవ్వచ్చు లేకపోతే గ్యాంగ్స్టర్ అవ్వచ్చు లేకపోతే హైదరాబాద్ గుండైజం మీద తీసిన శివ అవ్వచ్చు, వంగవీటి అనేది నా మొత్తం కెరీర్లో అంటే బెస్ట్ ఫిల్మ్ అని నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నేనే డైరెక్టర్ కాబట్టి. కాకపోతే నాకున్న ఒక ఎమోషనల్ బాండింగ్ ఈ సబ్జెక్ట్తో ఏ సినిమాకి మించి లేదు. సినిమా ఎలా వచ్చింది అనేది మీరు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయ్యాక చూస్తారు. దానికి మెయిన్ కారణం కేవలం నా ఎక్స్పీరియన్సెస్ ఒకటే కాదు, కేవలం నా నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా ఎక్స్పీరియన్సు లేకపోతే నేను స్టోరీలో నాకు ఎంత ఒక పట్టు ఉందనేది కూడా కాదు. ఇందాక కోని సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆయన ఒక వ్యూలో ఆయనకు పరిచయం ఉండగా ఈ ఉన్న క్యారెక్టర్స్కి పరిచయంతో చెప్పడానికి నేను దూరం నుంచి వినటం లేదా దూరం నుంచి అబ్జర్వ్ చేయడంలోంచి నా అవగాహన అనేది అదొక వేరే విధంగా ఉంటుంది. అందులో ఏది కరెక్ట్ నిజం అనేది క్వశ్చన్ కాదు, ప్రతి ఒక్కరి అవగాహన డిఫరెంట్గా ఉంటుంది. అలాగా నాకు అర్థమైన నాకు ఒక అవగాహన వచ్చిన దృష్టితోటి నేను ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ ఈ సినిమా ఒక కాంట్రవర్షియల్ ఎలిమెంటు ఒక నిజ జీవితం అయినలో ఉన్న క్యారెక్టర్స్ తోటి తీయడం వలన దాని వలన ఎంతోమందికి ఒక ఇబ్బంది రావడానికి అవకాశం ఉందని తెలిసినా కూడా దాసరి కిరణ్ కంప్లీట్లీ దాన్ని బ్యాక్ చేసి అబ్సల్యూట్ ఫుల్ స్కేల్లో నాకు తీయటానికి అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇంకోటి ఇప్పుడు కిరణ్ ప్రొడ్యూసర్ అంటే అందరి దృష్టిలో ఏదో డబ్బులు పెడతాడు అనేది ఉంటుంది, అది తనదిగా చేసుకుని తను కంప్లీట్గా తెర వెనక ఫిల్మ్ మేకర్స్ ఎంత పనిచేశారో దాసరి కిరణ్ బయట ఉండి సినిమాకి మాకన్నా అంత ఎక్కువ పనిచేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్ ఆల్సో సార్. అండ్ లాస్ట్లీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సత్యనారాయణ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ప్లేస్ సార్. అండ్ నన్ను ఎక్స్ట్రాడినరీ జెంటిల్మెన్, నేను ఫస్ట్ టైం ఇవాళ కలిశాను అండ్
ఆయన అంత ఎడ్యుకేషన్లో ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషనల్ అయి ఉండి కూడా వంగవీటి అనే సినిమాలోని ఎమోషన్స్ని ఆయన ఆస్పెక్ట్ చేసి ఐ థింక్ విత్ దట్ ఎలిమెంట్ ఈ ప్రొవైడ్ దిస్ గ్రౌండ్ అండ్ ద హోల్ యూనిట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు సార్ అండ్ ఐ వాంట్ వన్స్ మోర్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మేక్ దిస్ టెరిఫిక్ ఈవెంట్ థ్యాంక్ యూ వంగవీటి 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 నా పేరు రాధా వంగవీటి 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 ఇది వంగవీటి కత్తి కాపును కాసే శక్తి కమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి కట్టి లేపింది కసి రౌడీజానికి ప్రాణం పోసి కాలం రాసిన చరిత్రరా కాలం తీరని కథ ఇదిరా